మిగిలినటువంటి శాస్త్రముల గురించి చెప్పడం కంట తంత్రము అనేటువంటి దాని గురించి చెప్పుకోవడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే మిగిలినటువంటి వాటికి సిద్ధాంత భాగము అనేటువంటిది ఉంటుంది. ఒక జ్యోతిష్ శాస్త్రం ఉందంటే దానికి ఒక పరిచయం ఉంటుంది, ఒక చెప్పడానికి కొంత విషయం ఉంటుంది. తంత్రము అనేటువంటి దానికి నిజానికి చెప్పడానికి ఏది కూడా ఉండదు, చెయ్యడానికి మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ తంత్రము అనేటువంటి దాని గురించి మనం అందులో కొన్ని తంత్ర శాస్త్రములకు సంబంధించినటువంటి గ్రంథములు చదువుకోవడము అనేటువంటి చేసినప్పుడు ముఖ్యముగా గుర్తుంచుకోవాల్సినటువంటిది వీటి యొక్క ఆచరణకి సంబంధించినటువంటి కొన్ని సూత్రములుంటాయి, కొన్ని నియమములుంటాయి, వాటిని మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఇక్కడ క్లాసుల్లో మనం చెప్పుకుంటున్నటువంటిది ఆ శాస్త్రం గురించి తెలియడము పరిచయము అనేటువంటిది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో మనం మంత్రముల గురించి చెప్పుకున్నా, ఆ మంత్రములను ఏ రకంగా సాధన చేయాలి అనేటువంటి విషయం చెప్పుకున్నా గాని అది గురుముఖత వచ్చినటువంటి ఉపదేశం కింద మాత్రం స్వీకరించరాదు. ఎందుకంటే తంత్రశాస్త్ర గ్రంథములకు ఆ నియమము మంత్ర ఉపదేశమునకు మాత్రము ఖచ్చితముగా మాత్రము ఆ నియమం ఉంది. ఈ మంత్రములు కూడా రకరకములైనటువంటి మంత్రములు మనకి ఉంటాయి. సాత్విక మంత్రములు కొన్ని ఉంటాయి, రాజస మంత్రములు ఉంటాయి, తామస మంత్రములు ఉంటాయి. వీటిలో సాత్వికములైనటువంటి మంత్రములు మనము తెలిసినా తెలియకపోయినా ఉచ్చరించినా తప్పు లేదు, దానివల్ల పెద్ద దోషమేమీ కూడా కలుగదు. ఈ గాయత్రి మంత్రము ఇటువంటిది. అందుకని మాస్టర్ గారు వాళ్ళు ఉపదేశం ఉన్నా లేకపోయినా కానీ అందరూ కలిసి సామూహికంగా గాయత్రి మంత్రము అది చేయడం అనేటువంటి దాన్ని అలో చేశారు. ఎందుకంటే ఆ మంత్రములకు ఉండేటువంటి శక్తి, ఆ మంత్రములకు ఉండేటువంటి వైబ్రేషన్స్ అవి మన చుట్టూ ఒక తేజస్సును వాటిని నింపుతాయి తప్పిస్తే వేరే ఏ రకమైనటువంటి ప్రభావమును మన మీద చూపించవు కాబట్టి. కానీ రాజస్సములైనటువంటి మంత్రములు, తామసములైనటువంటి మంత్రములు ఉంటాయి. ఇందులో రాజస్సములైనటువంటి మంత్రములు చాలా తీవ్రమైనటువంటి శరీరములో కంపనల్ని చాలనల్ని కలుగు చేస్తాయి. ఈ చేసే కొద్దీ ఏమిటవుతుందంటే మిగిలినటువంటి వాటికైతే ఇప్పుడు ఈ గాయత్రి మంత్రము మొదలైనటువంటి వాటికి ఉండేటువంటివి, ఇంకా ఈ సాధారణంగా నారాయణ మంత్రములు వాసుదేవుడికి సంబంధించినటువంటివన్నీ కూడా సాత్వికములైనటువంటి వాటి కింద లెక్క. అవి నెమ్మది నెమ్మదిగా తీసుకొస్తాయి, మార్పు ఏం తీసుకొచ్చినా గాని. ఈ రాజస మంత్రములైనటువంటి అలాంటివి కాదు. అలాగే తామసములైనటువంటి మంత్రములు ఏంటంటే మన కోసం సంబంధించి మన కోసం చేసుకోవడం కాకుండా అవతల వాడు చెడిపోవాలని చేసేటువంటి మంత్రములు. అంటే అవి చేస్తే అవతల వాళ్ళకి వచ్చేటువంటి శక్తి వల్ల వాళ్ళ పొరపాటున ఏదైనా ఒక మాట అవతల వాడిని అన్నా కానీ ఒక్కోసారి అవతల వాడికి తీవ్రమైనటువంటి ఫలితములు వస్తూ ఉంటాయి. ఇటువంటి మంత్రములని అందుకని చేసేటప్పుడు అంటే మనం నేర్చుకునేటప్పుడు ఇవి అవి అన్ని కలిపి ఉంటాయి మనకి కొన్ని, ఎందుకంటే మంత్రశాస్త్రము తంత్రశాస్త్రము కలిపి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి చూసుకోవడంగా. అటువంటి వాటి సాధన చేయడం మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయరాదు. అది మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఏదైనా సరే మనం బోర్డు మీద చెప్పుకున్నప్పుడు ఇలా ఉపన్యాసంలో చెప్పుకున్నప్పుడు అది మంత్రము కింద అవ్వదు. మంత్రము మంత్రమే అయినప్పటికీ కూడా ఒకవేళ అయినా కాని దాన్ని సాధన చేద్దాము అని అనుకుంటే దానివల్ల ఫలితమేమీ కూడా ఉండదు. గురువు యొక్క ముఖము నుంచి వస్తే మాత్రమే అది మంత్రమవుతుంది. ఉన్నటువంటి అక్షరములు అవే అయినప్పటికీ కూడా అదే గాయత్రి మంత్రము మనకి తెలిసినప్పటికీ కూడా, చిన్నప్పుడు మనకి యజ్ఞోపవీతము మనం ఎడలో పడినప్పుడు, ఉపనయనము జరిగినప్పుడు మనకి తెలిసినప్పటికీ కూడా, ఉపనయనము జరిగిన తర్వాత మన తండ్రి ద్వారా మనం దాన్ని స్వీకరించిన తర్వాత దానికి చేసేటువంటి శక్తి వేరు, అంతకు పూర్వం మనం మామూలుగా దానికి చేసేటువంటి శక్తి వేరు. అదే అక్షరములు అవే మనము ఉచ్చరిస్తున్నప్పటికీ కూడా ఆ సౌండ్ పొటెన్సీలో తేడా వస్తూ ఉంటుంది. అంచేత ప్రతి మంత్రము కూడా రెండు రకములైనటువంటి పొటెన్సీస్ ని కూడా కలిగి ఉంటుంది. అంటే అందులో ఉండేటువంటి బీజాక్షరములు ఉపదేశపూర్వకముగా స్వీకరించినప్పుడు ఉండేటువంటి శక్తి వేరు, ఉపదేశం లేకుండా పొందినప్పుడు ఉండేటువంటి శక్తి వేరు. ఉపదేశం ఇచ్చినప్పుడు గురువులు ఏం చేస్తారంటే వాటిని ఉపయోగించడంలో కలిగేటువంటి పిట్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఎక్కడ పొరపాటు పడాల్సినటువంటి అవకాశం వస్తుందో చూసుకుని వాటిని తప్పించుకోవడానికి మార్గాలు కూడా ఆయన చెప్తారు. ఆహార నియమాలు కానీ ఇంకా వేరే నియమాలు కానీ వేరే ఇంకొక సంపుటి కానీ ఇచ్చి దీనికి ముందు చేసుకోవాల్సినటువంటి కొన్ని స్తోత్రములు, తర్వాత చేసుకోవాల్సినటువంటి స్తోత్రములు, ఇటువంటి హోమములు, ఇటువంటివన్నీ కూడా కలిపి చెప్తారు. ఒక్కోసారి చాలా నియమములతో పాటు ఉంటుంది ఇదంతా. ఎందుకంటే ప్రొటెక్ట్ చేయడానికి, పొరపాటు ఎక్కడైనా జరిగినా జరగకపోయినా వాటిని రక్షించడం కోసం. ఇవన్నీ కూడా గురువు దగ్గర నుంచి వస్తే మాత్రమే అవి సిద్ధిస్తాయి. అందుకని మంత్రశాస్త్రం అంతట్లోనూ కూడా శ్రీనాథ
ఆస్యాత్ అని ఉంటాయి. అంటే గురువు అనమాట, ఒకటి శ్రీనాథుడు అంటే గురువు మనకి, ఆ పరమ గురువు యొక్క వక్త్రాత్ అని కాని ఆస్యాత్ అని కాని ఉంటాయి. అలా వచ్చినప్పుడు మాత్రమే అవి ఉపదేశము కింద అయి వాటిని మనం స్వీకరించగలుగుతాం. ఇంతవరకు ఏంటంటే మాస్టర్ గారి పాత్రలో మనం అందరం ఉన్నవాళ్ళం కాబట్టి మాస్టర్ గారు యొక్క ఉద్దేశం ఏమిటంటే మనకి ఉండేటువంటి సంపద ఏదైతే ఉందో తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి కానీ దార్శనికమైనటువంటిది కానీ ఇటువంటిది అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది. ఈ ఎక్వేరియన్ ఏజ్ లో దాన్ని ఎవరికి వారు వాళ్ళకి అవసరమైనట్టుగా వాళ్ళ గురువు వాళ్ళకి సిద్ధం చేయడము అనేటువంటి జరుగుతుంది కాబట్టి సీక్రెట్స్ అనేటువంటివి ఏమీ లేకుండా ఓపెన్ చేయడం అనేటువంటి ఒక ప్రక్రియని ప్రారంభించారు. అందువల్ల ఇంతవరకు ఎక్కడ కూడా మనం ఇవ్వడం కూడా తంత్రము మీద క్లాసులు చెప్పుకోవడం అనేటువంటిది వినం. మాస్టర్ గారు శారదాదలిక తంత్రం మీద క్లాసులు చెప్పారు. అటువంటి ధైర్యం కూడా అసలు ఎవరు చేయరు. ఎవరైనా అడిగితే ఒకళ్ళకో ఇద్దరికో ఏ రాత్రో కూర్చోబెట్టి వాళ్ళకి తంత్రశాస్త్రంలో అక్కడక్కడ కొన్ని చాప్టర్స్ వాళ్ళకి తెలియనటువంటి ఏవైనా చెప్తారు. అది కూడా చాలా సీక్రెట్ గా ఒకళ్ళకిద్దరికి మాత్రమే చెప్తారు. అవతల వాళ్ళ యొక్క ఇది చూసి వాళ్ళ పాండిత్యము ఇదంతా ఉన్నాయి అనుకున్నప్పుడు అది కూడా వ్యాఖ్యానాన్ని పక్కన పెట్టుకుని ఆ వ్యాఖ్యానంలో వాళ్ళకి అర్థమవనటువంటి భాగములు వివరించడం మాత్రమే చేస్తారు. అది గురువు నుంచి ఆ శిష్యుడికి డైరెక్ట్ గా అందేటువంటిది. అంతేగాని క్లాసుల్లో చెప్పడం అనేటువంటిది ఇంతవరకు అటువంటి సాహసం చేసినటువంటి వాళ్ళని ఎవళ్ళు కూడా ఎక్కడా కూడా నేను వినలేదు. మాస్టర్ గారు ఒక్కరే అలా చెప్పారు అనేటువంటిది ఉంటుంది. అది ఆయనకుండేటువంటి శక్తి కాబట్టి ఆయన చెప్పారు. కానీ మనం చేయవలసినటువంటిది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మంత్రములు వాటిని అర్థం చేసుకోవడం కోసం మీ తప్పిస్తే వీటిని సాధనలో మనం ఉపయోగించడానికి మాత్రం కాదు. సాధనలో ఉపయోగించవలసి వస్తే ప్రత్యేకముగా దీక్ష తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే మాత్రమే అవి సిద్ధిస్తాయి. అందువల్ల మిగిలినటువంటి జ్యోతిష్ శాస్త్రము అవి ఒక హోమియోపతి మనం ఏ విధ రకంగా అయితే నేర్చుకుంటున్నామో ఇది కూడా అలాగే నేర్చుకోవడం కోసమే తప్పిస్తే ఎక్కడా కూడా ఉపయోగించడానికి కాదు. మనకి హోమియోపతి కూడా నాలుగు క్లాసులకు వచ్చేసి పూర్తిగా వినకుండా ఐదో క్లాస్ రాకుండా మనం వెళ్లి మందులు ఇచ్చేస్తే ఎంత హైపోటెన్సీలో మందులు ఇస్తే ఎంత డేంజర్ అవుతుందో తెలిసి తెలియకుండా జ్యోతిష్ శాస్త్రము సగమే నేర్చుకుని అవతల వాడికి ప్రిడిక్షన్స్ ఇచ్చేసి అందులో వాడికి కలిగేటువంటి ఈవిల్ గురించి ఎక్కువ చెప్పేస్తే ఎంత నష్టం కలుగుతుందో ఇది అంతకంట ఎక్కువ నష్టము కలుగుతుంది. శరీరములో ఉండేటువంటి అన్ని కోశముల్లోనూ కూడా మార్పులు తీసుకురాగలిగినటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రము మొట్టమొదటి మనము సుస్పష్టము చేసుకున్న తర్వాతే ఈ తంత్రశాస్త్రము అనేటువంటి దాంట్లోకి పెడతాం. మనకి సృష్టిలో ఉండేటువంటి విజ్ఞానం అంతా కూడా ఒకే ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. పైన ఎలా జరుగుతూ ఉంటుందో కిందలాగా జరుగుతూ ఉంటుంది. యాజ్ అబోవ్ సో బిలో అనేటువంటిది మనకుండేటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానమునకు పునాది. భగవంతుడు అలాగా సృష్టించాడు కాబట్టి, భగవంతుడు అలాగా సంకల్పించాడు కాబట్టి మనం కూడా అలాగా సృష్టిస్తాం, మనం కూడా అలాగా సంకల్పిస్తాం. అంటే పెద్దలు అలా చేస్తారు కాబట్టి పిల్లవాడు అలా చేయడం, పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవడం, క్రమంగా తను ఎదుగుతూ ఆ పెద్దవాళ్ళు సాధించినటువంటిది ఏదైతే ఉందో అది పిల్లవాడు సాధిస్తాడు. అలాగే భగవంతుడు ఎలా చేశాడో సృష్టిని దాన్ని తెలుసుకుంటూ అలాగ మనము చిన్న లెవెల్లో అలాగ తయారు చేసుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్లి ఆ భగవంతుడిని రీచ్ అవ్వడం అనేటువంటిది మన యొక్క సిద్ధాంతము. అంటే అది సృష్టిలో ఉండేటువంటి సత్యము, అది ఒక్కటే. ఆ సత్యాన్ని వివరించడం కోసమే రకరకములైనటువంటి మనకి మతములు అనేటువంటివి ఏర్పడ్డాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు, ఆ గమ్యం ఒకటే, రకరకాల దారులను వాళ్ళు నిర్దేశించారు. ఇలా నిర్దేశించినటువంటి వాటిలో మనకి ఫస్ట్ వచ్చేటువంటివి వేదములు. అంటే ఈ వేదములు ఏ మతానికి సంబంధించినటువంటివి కావు, సమస్తమైన జ్ఞానమునకు బీజ రూపములో సూచనాప్రాయంగా అందజేసినటువంటివి వేదములు. ఈ వేదము ఏ రకమైనటువంటి ఉపాసనా పద్ధతిని ప్రత్యేకంగా చెప్పదు, అది వాక్కుకి సంబంధించినటువంటిదే ఋగ్వేదము. అందుకే మనము వాక్కుతోటి సమానంగా దాన్ని మనము చెప్తాం. అంటే మనిషి శిశువుగా ఉండి క్రమముగా ఎదుగుతున్నప్పుడు మొట్టమొదట శిశువుకు వచ్చేటువంటి విజ్ఞానమంతా వాక్కు ద్వారానే వస్తుంది. ఇంకొక రకంగా విజ్ఞానము అనేటువంటిది అతనికి తెలియడానికి అవకాశం లేదు. అంటే కన్ను చూస్తున్నా చెవి వింటున్నా వాటికి ఉండేటువంటి సమన్వయము అనేటువంటిది అతనికి మనస్సులో లోలోపల జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కర్మేంద్రియములు పనిచేయడం అనేటువంటిది ఇంకా ఉండదు. జ్ఞానేంద్రియములు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి.
కర్మేంద్రియములు పనిచేయకపోతే అమరిక అనేటువంటిది రాదు. అందువల్ల ఎప్పుడు కూడా సృష్టిలో ఋగ్వేదము మొట్టమొదటిగా వస్తుంది. ఋగ్వేదము జ్ఞానేంద్రియములకు సంబంధించినటువంటిది, వాక్కునకు సంబంధించినటువంటిది, చెవికి సంబంధించినటువంటిది, శృతి అని అనబడేటువంటిది, అంటే భగవంతుడి దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి విన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది వినికిడి వల్ల వచ్చేటువంటి జ్ఞానమే శిశువుకు ఫస్ట్ వస్తుంది. తను స్వయంగా ఇంక ఏ రకంగానూ జ్ఞానము సంపాదించుకోలేడు, విని నేర్చుకుంటూ ఉంటాడు. మనం పలికేటువంటి పలుకులు విని, మనం పలికేటువంటి వాక్యములు విని తన వాక్య నిర్మాణం చేసుకుంటూ ఉంటాడు. మనము చేస్తున్నటువంటి పనులను చూసి తన ఆ పనులను అనుకరిస్తూ ఉంటాడు. కర్మేంద్రియముల కంటే జ్ఞానేంద్రియములు పనిచేస్తాయి. కొంతకాలం తర్వాత ఏమిటవుతుంది, కర్మేంద్రియములు కూడా పనిచేయడం అనేటువంటిది, అంటే చక్కగా పనిచేయడం అనేటువంటిది సాధ్యపడుతుంది. అంటే నడక అనేటువంటిది నెమ్మదిగా వస్తుంది, చేతితోటి వస్తువులు పట్టుకోవడం అనేటువంటిది వస్తుంది, వాటిని ఉపయోగించడం అనేటువంటిది వస్తుంది, వాటిని క్రమముగా పట్టుకోవడము, జాగ్రత్తగా అమర్చుకోవడము ఇటువంటివి వస్తాయి. ఇటువంటి అమరిక అనేటువంటిదాన్ని మనకి యజుర్వేదము కింద చెప్తాం. అందువలన ఋగ్వేదము తర్వాత మనకు వచ్చేటువంటిది యజుర్వేదము. మొట్టమొదటిప్పుడు కూడా వాగ్రూపంలోనే జ్ఞానం వస్తుంది. తర్వాత దానికి కొంత కర్మకాండ అనేటువంటిది కలవడము అనేటువంటిది ఉంటుంది. అందుకని మనకి రెండు రకములైనటువంటి మార్గముల కింద చెప్తారు, జ్ఞానము కర్మ. ఈ రెండు కూడా మొట్టమొదట అసలు సృష్టిలో ఉండేటువంటి భగవంతుని గురించి అర్థం చేసుకోవడానికి మనకు ఉండేటువంటి జ్ఞానమునకు ఉండేటువంటి రెండు రకములైనటువంటి పద్ధతులు అని చెప్పి అనుకోవచ్చు. జ్ఞానము ఒకటి, కర్మ ఒకటి. ఈ వేదములు ఈ రెండింటిని కూడా చెప్పే అని చెప్పి చెప్తారు. అందులో యజుర్వేదము అనేటువంటిది కర్మకాండకు సంబంధించినటువంటిది, ఋగ్వేదం అనేటువంటిది జ్ఞానకాండకు సంబంధించినటువంటిది. ఈ జ్ఞానమును హైయెస్ట్ స్థితికి తీసుకెళ్లినటువంటివి ఉపనిషత్తులు, వేదాంతము. దాంట్లో పూర్తిగా కర్మకాండను పూర్తిగా పక్కకు తప్పించేసి జ్ఞానకాండలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే క్రమక్రమంగా కొన్న కాలం గడిచిన తర్వాత శరీరం మళ్లీ వయస్సు పట్టు తప్పుతున్నప్పుడు జ్ఞానేంద్రియములు ఇంకా కొంచెం కొంచెం పనిచేస్తూ ఉంటాయి, కానీ కర్మేంద్రియముల యొక్క పట్టు ముందు తప్పిపోతూ ఉంటుంది. అంటే చూపు శక్తి వాటికి శక్తి తగ్గినప్పటికీ కూడా వీటికంటే అవి కొంచెము ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి చిట్ట చివరి కానీ కంప్లీట్ గా ఫెయిల్ అవ్వడం అనేటువంటిది ఉండదు కాబట్టి. అవి ప్రారంభంతో మనకు వచ్చేటువంటివి అవే జ్ఞానేంద్రియముల యొక్క జ్ఞానమే వస్తుంది. చివరి వరకు మనకు ఉండేటువంటిది కూడా కొంతలో కొంత ఉంటాయి. అవి పూర్తిగా కనుక షట్ డౌన్ అయిపోతే మనకి ఇంక ఏ రకంగానూ కూడా పనిచేయడం అనేటువంటిది ఉండదు. అప్పుడు చేతులకి కదలిక ఉన్నప్పటికీ కూడా, కాళ్లకి కదలిక ఉన్నప్పటికీ కూడా దానివల్ల పనేమీ కూడా జరగనటువంటి స్థితిలోకి వచ్చేస్తుంది. అందువల్ల శిశువుగా ఉన్నప్పుడు జ్ఞానేంద్రియములను ఉపయోగించి, అంటే జ్ఞానము అనేటువంటి దాంతో బయలుదేరి, మధ్య వయస్సులోనూ దాంట్లోనూ కర్మ అనేటువంటి దాన్ని జోడించుకుని మనకు తెలిసినటువంటి దాన్ని రాసుకోవడము, దాన్ని అచ్చు వేసుకోవడము, పుస్తకములుగా చదువుకోవడము, అమర్చుకోవడము, అంటే ఇంటి గురించి విజ్ఞానం వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేటువంటి చేసుకోవడం, ఇటువంటి తప్పనిసరిగా ఈ కృతకాండ అనేటువంటిది, కర్మకాండ అనేటువంటిది ఉంటుంది. ఇది అయినటువంటి చివరి స్థితిలో మళ్లీ పనులు చేసేటువంటి శక్తి సన్నగిల్లుతుంది, కానీ మనస్సు ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడు అందువల్ల తిరిగి మళ్లీ తత్వము అనేటువంటిది, జ్ఞానము, జ్ఞానేంద్రియముల ద్వారా ఆలోచన అనేటువంటిది మాత్రమే మనకి మిగులుతుంది. అది చిట్ట చివరి స్థితి. అందుకని వేదాంతం అనేటువంటిది, ఉపనిషత్తులు అనేటువంటిది హయ్యెస్ట్. అంటే ప్రారంభించేటప్పుడు జ్ఞానముతోటి ప్రారంభిస్తాము శిశువుగా, చిట్ట చివరి జ్ఞానముతో ఉంటాము, మధ్యలో ఉండేటువంటిది కర్మకాండ. అందువల్ల చాలా మంది జ్ఞానం కర్మకాండ కంటే జ్ఞానము గొప్పది అని చెప్పి చెప్పినటువంటి వారు, దీన్ని నిరసించినటువంటి వారు ఉన్నారు. కాదు, కర్మే గొప్పది జ్ఞానము కంట అనేటువంటి వారు ఉన్నారు. ఏదైనా సరే వారి వారి స్థాయిలు బట్టి వాళ్లకి నచ్చినటువంటి మార్గాన్ని ఇవ్వడం కోసం చెప్పినటువంటిది తప్పిస్తే ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటిది ఏది కూడా మనకి లేదు. అంటే ఉత్తర మీమాంసకు చెందినటువంటి వేదాంత శాస్త్రం వాళ్ళంతా కూడా జ్ఞానమే గొప్పది అని చెప్పి చెప్తారు. పూర్వమీమాంసకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా కర్మ గొప్పది, కర్మకాండ ద్వారా మనం సాధించాలి అని చెప్పి చెప్తారు. ఇటువంటివన్నీ అంటే ఈ మనకి రావడము, మనిషి జన్మించిన తర్వాత, సృష్టి జరిగిన తర్వాత మానవుడు పరిణామక్రమములో వికాసము పొందుతున్నప్పుడు అతనితో పాటు విజ్ఞానము అనేటువంటిది కూడా క్రమక్రమంగా అతనికి అందివ్వబడుతూ వస్తూ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత జ్ఞానము ద్వారా స్వీకరించిన తర్వాత కర్మకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే రకరకములైనటువంటి క్రతువుల్ని తను దర్శించడం అనేటువంటిది చేస్తాడు. ఈ క్రతువులు అనంతములైనటువంటివి. వేదములు ఎలాగైతే అనంతములైనటువంటివో క్రతువులు కూడా అనంతమైనటువంటిది. సృష్టిలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం అనుకరించి తను ఒక క్రతువుగా మరల్చుకోవచ్చు. అందువల్ల ఏమిటైంది, అసంఖ్యాకములైనటువంటి క్రతువులు, కర్మలు అనేటువంటి మనకి వచ్చేసాయి. అంటే సృష్టిలో వర్షము పడడం అనేటువంటిది ఒక క్రతువు,
పగలు ఎండకాయడం అనేటువంటిది ఒక క్రతువు, రాత్రి చీకట పడ్డం అనేటువంటి ఒక క్రతువు, సూర్యోదయం ఒక క్రతువు, సూర్యాస్తమయం ఒక క్రతువు, గాలి వేసడం ఒక క్రతువు, నదులు ప్రవహించడం ఒక క్రతువు, ఇదంతా కూడా సృష్టి ఈ పరమపురుషుడు చేసేటువంటి క్రతువులు, రకరకములైనటువంటి క్రతువులు ఆయనవి. వీటన్నిటిని ఆచరిస్తూ వీళ్ళు ఏం చేశారు, క్రమక్రమముగా ఈ ప్రతిదినము చేయవలసినటువంటి కర్మలు కొన్ని, ప్రతి పక్షము చేయవలసినటువంటి కర్మలు కొన్ని, తర్వాత ప్రతి మాసము చేయవలసినటువంటి క్రతకాండం, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మానవుడు అసంఖ్యాకంగా చేసుకుంటూ వచ్చాడు. వీటిల్లో ఒక భాగమే మనం చెప్పుకునేటువంటి తంత్రము అనేటువంటిది కూడా వస్తుంది. అయితే తంత్రము దగ్గరికి మిగతా క్రతువులకి ఉండేటువంటి తేడా ఏమిటంటే, ఒక రకంగా ఇది షార్ట్ కట్ మిగిలినటువంటి వాటికంట. ఈ చేసేటువంటి కర్మలకైనా సరే జ్ఞానము ద్వారా, అంటే ఏదో తపస్సు మొదలైన ధ్యానము యోగము వీటి ద్వారా గాని మానవుడు సాధించవలసినటువంటిది, సాధించాలి అని అనుకునేటువంటిది ఏదంటే మోక్షము అనేటువంటిది గాని తిరిగి ఆ స్థితికి వెళ్లడము అనేటువంటిది మాత్రమే. ఎందుకంటే ఏ స్థితిలో నుంచైతే తను జారి బయటపడ్డాడో తిరిగి ఆ స్థితిలోకి వెళ్లడము అనేటువంటిదే అతను చెయ్యవలసినటువంటిది. ఇది సృష్టి యొక్క ధర్మం. అంటే భగవంతుడితో పాటు మనము ఉంటాం, ఆయనలో ఉండేవాళ్లం, ఆయన యొక్క క్రీడ కింద ఏం చేశాడు, మన్ని సృష్టిలోకి పంపించాడు. పంపించినప్పుడు ఏం చేశాడు, మళ్లీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్లగలిగేటువంటి మార్గములు మనకి ఇంతకు ముందు చెప్పుకున్నాం, చూపించే వదిలేడు. మనం తిరిగి ఆ మార్గాలను వెతుక్కుంటూ తిరిగి మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లడము అనేటువంటిది జరుగుతుంది. ఇలా వెళ్లడము అనేటువంటి దాంట్లో కొంతమంది ఏం చేశారంటే, ఈ కృతకాండ అనేటువంటిది, కర్మకాండ అనేటువంటిది అనేక రకములుగా విస్తృతమైనప్పుడు ఈ ఋగ్వేదములోనూ దాంట్లోనూ సృష్టి అంతటినీ కూడా ఒకే దాని కింద దర్శించి, దాంట్లో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఒక్కొక్క ప్రజ్ఞ కింద దర్శించి దాన్ని స్తోత్రం చేయడం అనేటువంటిది జరిగితే, తర్వాత కాలంలో వాటికి రూపం ఇవ్వడము అనేటువంటిది మొదలుపెట్టాడు. అంటే విగ్రహారాధన అనేటువంటిది ఒక ఇమేజ్ కల్పించుకోవడం, ఒక ప్రతీకిని, ఒక సింబల్ ని ఏర్పరచుకోవడం అనేటువంటిది క్రమంగా వచ్చింది. క్రతువునకు ఇమేజ్ కి ఒక దగ్గర సంబంధం ఉంది. క్రతువు అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు ఇమేజ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ప్రతీక, ఒక సింబాలిక్ గా ప్రతీది చేయడం మొదలుపెట్టాడు. ఈ సింబాలిక్ గా చేసేటువంటి వాటిని క్రమముగా భగవంతుడు కూడా చేసుకుని ఆయనకేం చేశాడు, కొన్ని కళ్యాణ గుణములు కల్పించుకుని ఆ గుణములన్నిటితోటి ఆయన్ని కీర్తించడము అనేటువంటిది మొదలుపెట్టాడు. ఇది క్రమముగా విగ్రహారాధనలోకి దాంట్లోకి వచ్చింది. దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా మనకి ఉన్నాయి. ఎదుటున్నటువంటి ప్రతివాడు కూడా భగవంతుడి యొక్క రూపమే అని చెప్పి దర్శించగలగడము అనేటువంటిది, తద్వారా సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువులోనూ ఆయన ఉన్నాడు అనేటువంటి దర్శించగలగడము అనేటువంటిది, దాని ద్వారా భగవంతుడి దగ్గరికి నిత్యము ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నట్టుగా అనుకోవడము అనేటువంటిది విగ్రహారాధనలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణము. అదే రాతిని మనము ప్రతిష్ట చేసిన తర్వాత అదొక ఆకారం ఇచ్చి అంతవరకు పక్కన పెట్టినా గానీ ఆ తర్వాత ఒక పూజాస్థానంలో పెట్టినప్పటి నుంచి మనం ఏం చేస్తాం, దాన్ని భగవంతుడి యొక్క తత్వం కిందే చూస్తాం. ఇప్పుడు మనం దారిలో వస్తుండే అక్కడ అమ్మవారి ప్రతిమలు అనేకమైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో దాంతో చేసినటువంటివి ఇంకా రంగులైనటువంటి ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనం వాటికి పెద్ద పట్టించుకోం, కానీ దాన్నే తీసుకొచ్చి రంగు వేసినా వేయకపోయినా సరే దాన్ని ఆ పెండాల్లో పెట్టి దానికి పూజ కింద చేసినప్పుడు వెళ్లి దండం పెట్టుకుంటాం. అంటే ఆ సమయంలో దాన్ని మనం ఏం చేస్తాము, ఆ భగవంతుడికి ఆ తల్లికి ప్రతీక కింద తీసుకుంటాం. ఇది సృష్టిలో ఉండేటువంటిది ఒక పద్ధతి. ఈ పద్ధతిలో మనకు వచ్చినటువంటివి ఏమిటంటే, ముఖ్యముగా మనకు ఉండేటువంటివి శివుడు, విష్ణువు, అమ్మవారు అనేటువంటి మూడు, వీటిని ఆరాధించడం అనేటువంటిది ఎక్కువగా మనకి వచ్చింది. మిగిలినటువంటివి ఉన్నాయి మనకి మొత్తము ఆరు మతముల కింద, వాటి కింద చెప్పుకుంటాం. సూర్యోపాసన, గణేశోపాసన ఇటువంటి వాటి కింద వస్తాయి. కానీ ముఖ్యమైనటువంటివి మనకి శివుడిగా ఆయన్ని కొలవడము, విష్ణువుగా కొలవడము, తల్లిగా కొలవడము అనేటువంటిది. ఇందులో విష్ణువుగా కొలవడము అనేటువంటిది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా చాలా సాత్వికమైనటువంటిది. ఎందుకంటే విష్ణువు యొక్క అవతారాన్ని వర్ణించుకున్నప్పుడల్లా కూడా అది సాత్వికమైనటువంటి గుణములతోటి ఉంటుంది. శక్తి రజోగుణముతోటి కూడినటువంటిది అమ్మవారు. శివుడు తామసమైనటువంటి గుణముతోటి కూడినటువంటి వాడు. ఈ ముగ్గురుని ఈ రకముగా పూజించడం అనేటువంటిది వీటికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని సిద్ధాంతములను, కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి కృతువులను వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. వాటికి ఆగమములు అని చెప్పి పేరు. ఈ ఆగమము అనేటువంటి ఒక శాస్త్రము ఈ వేదము అనేటువంటి దానికంట ఒక భిన్నముగా ఒక రకంగా మనకి తయారవుతూ వచ్చింది. ఈ శక్తి ఉపాసన, శాక్తేయము, శైవము, వైష్ణవము ఇవి వచ్చినప్పటి నుంచి వాటికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్రములు క్రమక్రమంగా రావడము, రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాయి. అంటే వేదము
లో వీటికి సంబంధించినటువంటి బీజములు సూచనలు మాత్రమే ఉన్నాయి. వేదం అనేటువంటిది ప్రతి విషయాన్ని కూడా సూచనాప్రాయముగా చెప్పింది. ఒక సీడ్ రూపంలో వేదములో ఉండేటువంటి దాన్ని క్రమక్రమంగా కొంతమంది దర్శించినటువంటి వాళ్ళు ఏం చేశారు, దాన్ని విస్తృతపరుచుకునే వాళ్ళు దాన్ని ఒక ఆగమముగా చేసుకున్నారు. ఈ వైష్ణవమునకు సంబంధించినటువంటి ఆగమములన్నీ కూడా పాంచరాత్ర సిద్ధాంతముల కింద వాటిని వచ్చే వైష్ణవాగమంతా కూడా వాటికి సంబంధించినటువంటిది. శైవములకు సంబంధించినటువంటి వాటికి శైవ ఆగమములని చెప్పి పేరు. ఈ శక్తికి సంబంధించినటువంటి ఆగమములకు ఎక్కువగా తంత్రం అని చెప్పి పేరు. అంటే తంత్రము అనేటువంటిది సాధారణంగా మనము శాక్తేయ మతానికి సంబంధించినటువంటి దానిగా స్వీకరిస్తాం. అంటే విష్ణువుకు సంబంధించినటువంటివి, శివుడికి సంబంధించినటువంటివి ఉన్నప్పటికీ కూడా ఇందులో శైవము శాక్తేయము రెండు కూడా కొన్ని విషయాల్లో చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటివి రెండు కూడా. ఎందుకంటే శివుడు యొక్క భార్య కింద ఆవిడ్ని తీసుకోవడము అనేటువంటిది శైవములో ఉంటుంది. ఆ శివుడికి కూడా కారణముగాను ఆ శివుడు యొక్క ఒక ప్రజ్ఞగాను ఆ మాయా విమర్శ అనేటువంటి ఒక బిందువుగాను అమ్మవారిని కొలవడము అనేటువంటిది శాక్తేయములో ప్రాధాన్యమయ్యి ఆవిడ మొత్తం అంతా కూడా నడుపుతున్నది అన్నట్టుగా దీంట్లో వస్తుంది. ఆ ఒక్క చిన్న డిఫరెన్స్ తప్ప ఆల్మోస్ట్ కొంచెం శైవము శాక్తేయము రెండు కూడా పక్క పక్కన కలిసే ఉంటాయి. వైష్ణవము ఈ రెండింటికి కొంచెం భిన్నమైనప్పటికీ కూడా అందువల్ల శైవములో కూడా తంత్రములు మనకి ఉంటాయి. ఈ తంత్రశాస్త్రం అంతా కూడా ఆల్మోస్ట్ మనకి శక్తికి సంబంధించింది అయినప్పటికీ కూడా శివుడు పార్వతికి ఉపదేశించినట్టుగానే ఉంటుంది. ప్రతి ఇది కూడా సాధారణంగా ఉపదేశించినటువంటి వాడు శివుడు, ఆ ఉపదేశాన్ని స్వీకరిస్తున్నటువంటిది పార్వతి కిందే మనకి ఎక్కువ తంత్రశాస్త్రంలో మనకి ఉంటూ ఉంటుంది. ఈ వైష్ణవము అయినటువంటి వాటికి భిన్నముగా వాటిల్లో అయితే మనకి బ్రహ్మ ఉపదేశించడం గాని నారదుడు ఉపదేశించడం గాని అటువంటి వాటి కింద ఉంటుంది. అందువల్ల తంత్రము అనేటువంటిది సాధారణముగా మనము శక్తికి సంబంధించినటువంటి వాటి కింద ఉంటాయి. అయితే దీంట్లో విష్ణు మంత్రాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి వాటిలో ఇవి అవి అన్ని కలిపే ఉంటాయి. విష్ణుకి సంబంధించినటువంటివి, విష్ణువుకి సంబంధించినటువంటి మంత్రములు యంత్రములు ఇటువంటివన్నీ ఉన్నప్పటికీ కూడా బేసికల్లీ ఆల్ ది తంత్ర టెక్స్ట్ దే ఆర్ శాక్తేయ ఇన్ నేచర్. శక్తికి సంబంధించినటువంటి వర్షిప్ కోసము ఎక్కువగా సృష్టింపబడినటువంటివి. అందుకని ఆ కల్పనలో ఆ కృతకల్పనలో మనకి శక్తి పూజా విధానానికి సంబంధించినటువంటి ఛాయలు ఎక్కువగా మనకుంటాయి. ఆ మంత్రములు ఏవైనప్పటికీ కూడా శైవ తంత్రములు కూడా కొంచెం అలాంటివి, శైవ ఆగమములు కూడా వీటికి సంబంధించినవి. కానీ శైవ ఆగమములు కొంచెం ఎక్కువగా జ్ఞానము వైపు ఎక్కువగా వెళ్తాయి. ఆ పరమశివుడికి సంబంధించినటువంటి గుణములు ఆ రూపము దానికి సంబంధించింది అని చెప్తే శక్తిది మాత్రం ఇది, ఎందుకంటే రజోగుణము దానికి సంబంధించింది. అందుకని వైష్ణవమైనటువంటి పాంచరాత్ర ఆగమ సిద్ధాంతములు వాటిలో చెప్పినటువంటి అవి ఒక రకంగా సేఫ్. అందుకని వాటికి ఎక్కువ ఈ వైష్ణవాలయములన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి కల్పనతో అవన్నీ కూడా ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆలయములో చేసేటువంటి క్రతువులు వాటికి నిత్య పూజ పొద్దున్న తలుపు తెరిచినప్పటి నుంచి రాత్రి మళ్లీ గుడి తలుపు వేసే వరకు ఉండే చేయవలసినటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం కింద మనకి ఇవ్వబడ్డాయి. వీటికి కూడా ఉన్నా కానీ ఇవి సాధన ప్రత్యేకంగా చేసుకోవడం అనేటువంటి వాటి కింద వచ్చింది. ఈ శక్తి ఆరాధన కూడా తర్వాత క్రమక్రమంగా మళ్లీ ఏం జరిగిందంటే మనం చెప్పుకుంటున్నాం కదా పైన ఎలా జరుగుతుందో కింద కూడా అలాగే జరుగుతుందని. వీళ్ళందరూ కూడా పైన జరిగేటువంటి దాన్ని ఇమిటేట్ చేసి కింద కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ క్రతువుల యొక్క బాహుల్యము పెరిగిపోతున్న కొద్దీ మనకి నెమ్మదిగా ఏం జరిగిందంటే ఈ కర్మకాండ అనేటువంటిది కాళ్ళకి అడ్డం పడుతుంది సంఖ్యళ్ల కింద అన్నప్పుడు బుద్ధుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి అసలు కర్మకాండాన్ని నిరసించారు. వాళ్ళు పూర్తిగా జ్ఞానము అనేటువంటి దాని మీద పెట్టి కర్మల్ని వాళ్ళు నిరసించారు అని చెప్పి వాళ్ళు భగవంతుడు నాస్తికవాదములు అంటారు. నాస్తికవాదం అంటే భగవంతుడు లేడు అని కాదు, వేదముని వాళ్ళు ఒప్పుకోలేదు, వేదం యొక్క దీన్ని అధికారాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వేదం యొక్క అధికారాన్ని చూపించి కర్మలు అనేటువంటి వాటిని పెంచుకుంటూ విడిపోయారు కాబట్టి. అంటే ఒక కాలంలో మనకి ఏం జరిగిందంటే ఈ దేని గురించి అయితే వేదము ఇవ్వబడిందో ఆ ఇది మరుగున పడిపోయి, దేని గురించి అయితే కర్మకాండ ఇవ్వబడిందో అది మరుగున పడిపోయి ప్రతి పనికి ఒక పూజ అనేటువంటిది. పరీక్ష పాస్ అవ్వాలంటే ఏదో ఈ హోమం చేయండి, లేకపోతే ప్రయాణం సుఖంగా జరగాలంటే ముందు ఈ పని చేసి ఈ పూజ చేసి వెళ్ళండి. ఇలాగా అయిన వాటికి అక్కర్లేనటువంటి వాటికి ప్రతిదానికి కూడా ఈ క్రతువులతోటి ముడిపెట్టేశారు. ముడిపెట్టి క్రమంగా ఏం చేశారు, బలు ఇవ్వడము అనేటువంటి దాన్ని ఎక్కువగా చేసుకుంటూ వచ్చేసారు. అందుకని బుద్ధుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, ఈ కర్మకాండాన్ని నిరసించాడు, ఈ బలి అనేటువంటి దాన్ని నిరసించాడు. అందుకని అహింస అని వేదము అహింస అనేటువంటి చెప్పింది. అహింస పరమో ధర్మ అని చెప్పి వేదములోనూ ఉంది, దీంట్లోనూ ఉంది, ఎవరిని కూడా హింసించకూడదు అనేటువంటిది. కానీ దాంట్లో ఉండేటువంటిది వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు,
యజ్ఞములో చేసేటువంటి వధ దానికి పుణ్యలోకాలను ఇస్తుంది కాబట్టి అది తప్పు కాదు అనేటువంటిది మొదలు పెట్టుకుని అలాగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. దీన్ని కట్ చేయడం కోసం ఏం చేశారంటే, బుద్ధుడు వచ్చినప్పుడు మెయిన్ గా ఈ రెండింటి మీద స్ట్రెస్ చేసి తిరిగి మళ్లీ వేదం యొక్క అర్థం ఏదైతే ఉందో దాని వైపు తీసుకెళ్లడం కోసం అని చెప్పి ప్రయత్నం చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగిందంటే, యాక్చువల్ గా అప్పటి వరకు తంత్ర గ్రంథములు తాంత్రికమైనటువంటి పద్ధతులు ఉన్నా గానీ అవి కొంతవరకు మాత్రమే మిగిలిపోయాయి. కానీ బుద్ధుడు నిర్యాణం చెందిన తర్వాత బౌద్ధులందరూ ఏం చేశారంటే, మళ్లీ ఈ తంత్రానికి వాళ్లు కూడా ఇచ్చేసి బౌద్ధములు అనేకమైనటువంటి తంత్రాలు తీసుకొచ్చారు. అంటే యాక్చువల్ గా బుద్ధుడు కొన్ని ఏవైతే వద్దు అని చెప్పి చెప్పాడో ఈ మహాయానాలో ఉన్న దాంట్లోనూ కూడా నెమ్మదిగా వాటిని తీసుకురావడం అనేటువంటి మొదలుపెట్టారు. అంటే అప్పటి కాలానికి అనుగుణంగా కొంతమంది ఆ బౌద్ధ ధర్మంలో ఉండేటువంటి గురువులు అయినటువంటి వాడు కావాలని చేసినటువంటివి కొన్ని. ఎందుకంటే ఈ బుద్ధుడు మరణించిన తర్వాత నిర్యాణం చెందిన తర్వాత బౌద్ధము మహాయానము హీనయానము అని చెప్పి రెండుగా చీలిపోయింది. దీంట్లో బుద్ధుడు ఏం చేశాడంటే, ఈ విగ్రహారాధన మొదలైనటువంటి వాటిని కర్మకాండని ఆయన తిరస్కరించాడు. కానీ మహాయానం ఏం చేసింది, బుద్ధుడినే దేవుడిగా మార్చి తీసుకొచ్చేసింది. తీసుకొచ్చి మహాయానం ఆల్మోస్ట్ హిందూయిజానికి చాలా దగ్గరగా, హిందూ మతానికి దగ్గరగా వచ్చేస్తుంది. హీనయానం మాత్రము బుద్ధుడి యొక్క ఛాయల్లోనే, బుద్ధుడు చెప్పినటువంటి బోధలే ముఖ్యము అనేటువంటి వాటి కింద ఉంది. మనకి హీనయానం అందుకే ఇప్పుడు ఎక్కువగా లేదు. ఒక శ్రీలంకలో ఉండేటువంటి బౌద్ధం మాత్రమే హీనయాన బౌద్ధం కింద లెక్క, మిగిలినటువంటి బౌద్ధం అంతా కూడా మనకి ఈ చైనీస్ వైపు వాటికేసి పాకినటువంటిదంతా కూడా మహాయాన బౌద్ధం కింద లెక్క. వీటిల్లో తంత్రగ్రంథములు మళ్లీ వచ్చాయి. అవి శక్తి ఉపాసనకు సంబంధించినటువంటి ఛాయల్ని వాటిల్లో తీసుకుని వాళ్ళు బుద్ధుడికి, అంటే హైయెస్ట్ లెవెల్లో బుద్ధుడికి కూడా ఒక భార్యను సృష్టించడం అనేటువంటిది కూడా జరిగింది. ప్రజ్ఞా పరామిత అనేటువంటి ఆవిడ బుద్ధుడి యొక్క భార్య కింద. తర్వాత ఈ బోధిసత్వులకు కూడా తారలు అనేటువంటి ఈ స్త్రీ దేవతలను, వీటన్నింటినీ కూడా బౌద్ధము కూడా తర్వాత మహాయానంలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటివన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా కరెక్టే. అయితే బుద్ధుడు చెప్పినటువంటి పద్ధతి వేరు, వీళ్ళు మళ్లీ దీన్ని తిరిగి ఒక రకమైనటువంటి హిందూయిజాన్ని బౌద్ధాన్ని కలిపి తీసుకొచ్చేశారు ఈ మహాయాన సిస్టమ్ అనేటువంటిది. ఎందుకంటే హిందూ మతంలో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే, ఇది దగ్గరగా ఉండేటువంటి, మిగిలినటువంటి మతముల కంట హిందూ మతము మనిషి సాధనగా చాలా దగ్గర మార్గం ఉంటుంది. మనిషి మనస్సుకి ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి మార్గము. ఎదుర్కొండా ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి చూసుకో, ఈ రాయిలో దేవుణ్ణి చూసుకో, ఈ స్తంభంలో దేవుణ్ణి చూసుకో అనగలగడం అనేటువంటిది చాలా సులభమైనటువంటి పద్ధతి కాబట్టి హిందూ మతం యొక్క ప్రభావం అలాగా నిలుస్తూ వచ్చింది. మిగిలినటువంటి ఏదో ఒక పాయింట్ మీదే స్ట్రెస్ చేసినా గానీ మనకి పూర్వం నుంచే మన ఋషులు ఏం చేశారు, ఎన్ని పద్ధతులు ఉంటాయో సృష్టిలో అన్ని పద్ధతుల్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చారు. అందుకని మనకి వేదాన్ని అర్థం చేసుకోవడానికి మనం చదివేటువంటి కొన్ని దర్శనాల్లోనూ వాటిల్లోనూ వేదాన్ని ఒప్పుకోనటువంటి దర్శనాలు ఉన్నాయి. సాంఖ్యము మొదలైనటువంటి ఒప్పుకుంటూ ఉంటాయి, మళ్లీ కొంత ఒప్పుకోవు అవి కూడా. యోగము మొదలైనటువంటివి ఒక రకంగా ఇవన్నీ కూడా వేదాన్ని వాటిని కొంత ప్రమాణంగా తీసుకున్నా గానీ మిగిలినటువంటివి కొన్ని ఈ న్యాయము వైశేషికము ఇటువంటి వాటిలో మళ్లీ ఈ వేద ధర్మానికి వాటికి సంబంధించి కొంత ఉండదు. కానీ అవన్నీ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఈ అర్హత, ఈ భదంత, చార్వాక దర్శనాలు వీటన్నింటినీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దేవుడు లేడు అన్నటువంటి వాడి మార్గం కూడా కరెక్టే అనేటువంటిది కూడా ఒప్పుకున్నారు. దేన్ని కూడా తోసేయడము, నెగేషన్ అనేటువంటిది హిందూ మతంలో లేదు కాబట్టి. అందువల్ల క్రమంగా ఏం జరిగిందంటే, ఈ మహాయానం అనేటువంటిది హిందూ మతంలో ఉండేటువంటి మళ్లీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి బుద్ధుడికి ప్రతిమల్ని చెక్కడం, బుద్ధుడికి సంబంధించిన అద్భుతమైనటువంటి తంత్రాలని, అద్భుతమైనటువంటి సృష్టిలో ఉండేటువంటి రహస్యాలను ఇచ్చింది. వాటికి అవి ఇచ్చినటువంటి ఫిలాసఫీ మాత్రం చాలా అద్భుతమైనటువంటిది. రహస్యములన్నీ కూడా వాళ్లు తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఏ మతము చెప్పినా కానీ, ఏ శాస్త్రము చెప్పినా కానీ సృష్టిలో ఉండేటువంటి రహస్యములను వివరించడం అనేటువంటిదే చేస్తుంది. అలా వివరించడం ద్వారా సాధకులని కానీ ఈ ప్రజల్ని కానీ వాళ్ళని దానివైపు తోసి ఆ మార్గంలో వెళ్లేటట్టుగా చేయడం అనేటువంటిదే వాళ్ల యొక్క అభిప్రాయం. ఇలాగ మనకు వచ్చినటువంటి వాటిలో బౌద్ధ తంత్ర గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి గ్రంథములు, అయితే వాటి ఆచరణ విధి ఇప్పుడు మనకి మన దేశంలో తక్కువ. ఇవన్నీ కూడా మనకి హిమాలయన్ బోర్డర్స్ అవతల వైపు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. అవి చాలా పర్ఫెక్ట్ గా సాగుతున్నటువంటి తంత్రములు. అక్కడ కూడా మనకు ఉన్నటువంటిది ఇటువంటిదే. తర్వాత మనకు వైపు ఉన్నటువంటిది ఏంటంటే, ఈ తంత్రములో శైవము,
ఈ శాక్తయము ఈ రెండే మాత్రమే మిగిలే. వాటిలో శక్తికి సంబంధించినటువంటి తంత్రములే మనకి ఎక్కువగా మనకి వస్తున్నటువంటివన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే ఇవన్నీ కూడా శాక్తయ శైవ తంత్రములు కలిపి మనము చెప్పేసుకుంటూ వస్తాం. ఎందుకంటే శైవము అనేటువంటిది మళ్లీ ప్రత్యేకంగా కాశ్మీరంలో ఉండేటువంటిది, సౌత్ ఇండియాలో మనకి దక్షిణ భారతంలో ఉండేటువంటి శైవము రెండు కూడా పద్ధతులు మళ్లీ వేరువేరుగా మనకి వచ్చాయి. అంటే ఒకటే శివుణ్ణి గురించి చెప్పినా గానీ వాళ్లు చెప్పినటువంటిది వేరు, వీళ్లు చెప్పినటువంటి పద్ధతుల్లో కొన్ని వేరుగా వచ్చాయి. అందువల్ల మనం తంత్రము అని చెప్పి చెప్పుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అది శక్తికి సంబంధించినటువంటిది, అమ్మవారికి సంబంధించినటువంటి. అందువల్ల మనకి అమ్మవారి పూజలు అవుతున్నప్పుడు తంత్రము గురించి చెప్పుకోవాలి అనేటువంటి ప్రేరణ కలగడం అనేటువంటిది అది ఆవిడ ఇచ్చినటువంటి ప్రేరణ కింద మనము స్వీకరించాలి. శక్తికి సంబంధించినటువంటి కాబట్టే ఇవి చాలా రజోగుణంతో కూడినటువంటి సాధన తంత్రము అనేటువంటిది. తంత్రము అనేటువంటి శబ్దానికి అర్థము ఏమిటంటే విస్తరించున్నది అని అర్థం మనకి. ఆ శబ్దానికి తన్యతే ఇది తంత్రం అని చెప్పి, అంటే విస్తారమైనటువంటిది విస్తరించేటువంటిది తంత్రము. దాన్ని మనం తీసుకుంటే తంత్రము అనేటువంటిది మనకి సృష్టిలో ఉండేటువంటి ఏ రహస్యం వరకు అయినా సరే ఎంత దూరమైనా సరే సాగుతూ వెళ్లొచ్చును కాబట్టి దీన్ని ఎంతగా అయినా సరే విస్తరింపజేయచ్చును కాబట్టి వీటికి తంత్రము అని చెప్పి పేరు వచ్చింది. అందుకని ఇటువంటి తంత్రము లేకపోతే స్వతంత్రము అంటే ఒక పద్ధతి అనేటువంటిది వచ్చింది. పద్ధతి లేకపోతే స్వతంత్రము అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఎవరికి కూడా లొంగకపోవడము, ఎవరికి కూడా అందకుండా ఉండడం అనేది తంత్రం అనేటువంటిది ఒక అమరికకి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ఒక పద్ధతికి సంబంధించినటువంటిది. దీంట్లో మనకి ఉపాసనలో మనకి తర్వాత మనం చూసుకుంటాం. యంత్రము తంత్రము మంత్రము అని చెప్పి మూడు మనము సాధకుడికి ఇవ్వబడతాయి. వాటిని కొన్ని మంత్రములకు యంత్రములు ఉంటాయి, కొన్నిటికి ఉండవు. అలాగే కానీ తంత్రం మాత్రము రెండిటికి ఉంటుంది. తంత్రం అంటే మనం చేసేటువంటి పూజ అని చెప్పి మనం అనుకోవచ్చు. తంత్రము అనేటువంటిది మొత్తము ఒక మంత్రమును సాధించాలి అంటే, ఒక మంత్రదేవతను మనం ప్రసన్నం చేసుకోవాలంటే చేయవలసినటువంటి కర్మకాండం అంతా కూడా ఆ తంత్రము చెప్తుంది. ఆ తంత్రంలో సాధారణంగా రెండు భాగములు మనకి ఉంటాయి. మంత్ర భాగం ఒకటి, యంత్ర భాగం ఒకటి ఉంటుంది. మంత్రము జపం చేయవలసినటువంటిది, యంత్రము సాధారణంగా ఆ మంత్రానికి సంబంధించినటువంటి ఒక సింబల్, ఒక ప్రతీక, ఒక గుర్తులాగా మనకి ఉంటుంది. ఈ రెండు కూడా కొన్నిటికి మాత్రమే యంత్రములు ఉండక్కర్లేదు. యంత్రము లేకపోయినప్పటికీ కూడా మంత్ర సాధన చేసుకోవచ్చు. యంత్రము ఉండడము అనేటువంటిది ఆ ప్రతీక ఎదురుకుండా ఉండడం అనేటువంటిది కొంత తొందరగా మనకి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే యంత్రము మంత్రము ఒకటి, అలాగే జపించడం వల్ల మన్నాత త్రాయతే ఇది మంత్ర, మనం అలాగే జపిస్తూ ఉంటే అది రక్షిస్తుంది కాబట్టి అది మంత్రమైంది. యచ్చతి ఇది యంత్రము, మనకి కోరినటువంటి దాన్ని ఇస్తుంది కాబట్టి అది యంత్రము అయింది. అంటే ఇటువంటి యంత్రములు సాధారణంగా మనము చూసేటువంటి ఇప్పుడు రక్షరేకులు ఇటువంటివి అన్నీ కూడా యంత్రముల కింద మనకి రెక్క, వాటి మీద కొన్ని బీజాక్షరములు ఇవి రాసిస్తాం కాబట్టి. ఈ తంత్రశాస్త్రం మనం చదువుతూ ముందుకెళ్లేటప్పటికి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మంత్రం అంటే కొన్ని బీజాక్షరముల యొక్క కలయిక. బీజాక్షరములంటే బేసిక్ లెటర్స్ అని చెప్పి, బేసిక్ సౌండ్స్ అని చెప్పి మనము అనుకోవచ్చు. ఏ మంత్రమైనా సరే కొన్ని మూలమైనటువంటి శబ్దములతోటి కూడి ఉంటుంది. ఆ శబ్దములో ఉండేటువంటి, ఆ మంత్రములో ఉండేటువంటి, ఆ బీజాక్షరములో ఉండేటువంటి ప్రతి శబ్దమునకు ప్రతి సౌండ్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక పొటెన్సీ ఉంటుంది. ఒక్కొక్క సిలబుల్ కి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. వాటి యొక్క కలయిక వల్ల టోటల్ గా మనకి ఒక ఇది వస్తుంది. అంటే ఉదాహరణకి హ్రీం అనేటువంటిది తీసుకుంటే మనకి లక్ష్మీదేవి దాని కింద, లేకపోతే శ్రీం అనేటువంటిది లక్ష్మీదేవి కింద తీసుకుంటే స రా ఇ అనేటువంటి మూడు ఉంటాయి. మళ్ళీ స ఒకదాన్ని సిగ్నిఫై చేస్తుంది, రా ఒకదాన్ని సిగ్నిఫై చేస్తుంది, ఇ ఒకదాన్ని సిగ్నిఫై చేస్తుంది. అలాగే అమ్మవారిది హ్రీం అనేటువంటి తీసుకుంటే హా ఒకదాన్ని సిగ్నిఫై చేస్తుంది, రా ఒకదాన్ని సిగ్నిఫై చేస్తుంది, మళ్ళీ ఈ ఒకదాన్ని సిగ్నిఫై చేస్తుంది. ఈ మూడు కలిపితే, అంటే ఈ మూడు యాక్చువల్ గా మూల బీజములు హా రా ఇ అనేటువంటివి, స రా ఇ అనేటువంటి వీటి కలయిక వచ్చినటువంటి హీమ్ అనేటువంటిది బీజాక్షరం అని చెప్పి మనము చెప్తాం. అంటే మూల బీజములు మూడు వేరుగా ఉంటాయి, ఇవి ఉంటాయి. వీటన్నింటిని వివరించేటువంటి, అంటే ఈ తంత్రశాస్త్రము చదువుకునేటప్పుడు మనకి తప్పనిసరిగా మనకి తెలియవలసినటువంటివి ఈ శబ్దములకు అర్థములు, ఈ మూలమైనటువంటి బీజాక్షరములకు సంబంధించినటువంటి అర్థములు. వీటన్నింటిని వివరిస్తూ మనకి అనేకమైనటువంటి కొన్ని పుస్తకములు మొదలైనటువంటి ఉన్నాయి. అంటే మనకి డిక్షనరీస్ ఎలాగైతే ఉన్నాయో అలాగే బీజాక్షరాలని వివరించేటువంటి డిక్షనరీస్ మనకి కొన్ని ఉన్నాయి. వీళ్ళని బట్టి వాటిని కొన్ని మిహిర్లో మనం వాటిని ప్రచురించుకుంటూ వస్తాం. అంటే ఇక్కడ అవన్నీ మనం చెప్పడం అనేటువంటిది కష్టం కాబట్టి, అందువల్ల ఇది నెమ్మదిగా మనకంటే జస్ట్ తంత్రశాస్త్రానికి ఒక సుమారైనటువంటి ఒక చిన్న ఇంట్రొడక్షన్ మనకిది.
ఏదైనా సరే మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా ముందుకెళ్లే కొలది ఇందులో కొన్ని రహస్యములు అనేవి ఇవ్వబడతాయి కాబట్టి అంటే చెప్పబడతాయి కాబట్టి వాటిని తెలియజేయబడతాయి కాబట్టి వాటిని ఉత్సాహం కొద్దీ తొందరపాటి మాత్రం ఎవరు కూడా వాళ్ళు సొంతంగా మాత్రం సాధన చేయడానికి ప్రయత్నం చేయవద్దు. దీనికి సంబంధించి మాస్టర్ గారు కొన్ని వివరాలు చెప్తారు. ముఖ్యంగా చెప్పేటప్పుడు వేరొక గురువులకు శిష్యుడైనటువంటి వాడికి మతశాస్త్రం నేర్పవద్దని విధింపబడుతుంది. ఇక్కడ మాస్టర్ గారు శిష్యులు కానిటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చే క్లాస్ నుంచి రాకుండా ఉంటేనే వాళ్ళకి మంచిది నాకు మంచిది. మంత్రం ఇవ్వడానికి మంత్రశాస్త్రం నేర్చుకోవటం వేరు, మంత్ర సాధన వేరు. మంత్ర సాధనకి గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి. బౌద్ధంలో కాని వైదికమైనటువంటిది కాని ఏ రకమైనటువంటి మంత్ర దీక్ష అయినా సరే ఇచ్చే ముందు గురువు 7 సంవత్సరాలు శిష్యుని అబ్జర్వ్ చేస్తాడు. 7 సంవత్సరములలో తను చెప్పినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని రహస్యంగా ఎంతవరకు ఉంచగలడో చూస్తాడు, దాన్ని ఎంతవరకు అబ్జర్వ్ చేయగలడో చూస్తాడు. వాటి ఎందు ఉత్తీర్ణత వచ్చిన తర్వాత తన దగ్గరకు తీసుకుని ట్రెమండస్ అమౌంట్ ఆఫ్ టెస్ట్కి అండర్గోవాల్సి వస్తుంది. శిష్యుడు గోవింద్ గారు ఉన్నారు, మాస్టర్ గారు మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ తెలుసు. ఆ ట్రైనింగ్ కనిపెడితే మీ ఎవరు కూడా ఒక వారం కూడా ఉండరు, అంటే మేము అండర్గోయింగ్ ట్రైనింగ్. అదైన తర్వాత మంత్ర దీక్షిస్తారు. మంత్ర దీక్ష ఇచ్చినప్పుడు నియమాలు కొన్ని ఉంటాయి. దీక్ష ఇచ్చినటువంటి సమయం నుండి గురువు శిష్యుని యొక్క సమస్త కర్మలకు బాధ్యత వహిస్తాడు. అంచేత ఈ శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి చెప్పిన దాంట్లో కొంత అర్థమైనట్టుగా ఉంటుంది, కొంత పనిచేయదు. దీన్ని ఏమైనా దాచేసుకుందాం, ఏమైనా రాసేసుకుందాం, ఇంకెవరికైనా చెప్పేసుకుందాం అనేటటువంటి దుర్బుద్ధితో కానీ ఎవరైనా ఇక్కడికి పోయి ఉంటే పాపం డిసప్పాయింట్ అవుతారు. వేరే గురువుతో సాధన ఏదైనా చేసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళు కానీ ఉంటే వారికి డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ ఏమి దీనివల్ల సాధించగలిగింది ఉండదు. గురువు ఎలా నిశ్చలమైనటువంటిది నిరంతరమైనటువంటిది భక్తి ఉండకుండా ఉంటే ఈ శాస్త్రం ఫలింపదు. శాస్త్రం కూడా 3 రకములైనటువంటి గురువులు చెప్తారు. పరాపర గురువు, లోపల మనం శాస్త్రం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం గురువులు, మామూలుగా పరమ గురువు పరమేష్ గురువు అని మామూలుగా చెప్పుకున్నా వేరే రకములైనటువంటి గురువులు ఉంటారు ఇందులో. ఈ గురువు గురించి మనం మొట్టమొదట లేవగానే చేయవలసిన సాధన ఏంటంటే మొట్టమొదట లేచిన వాడిని సాధనకి ఈ వారం మీరు చేయవలసినటువంటిది. ఒక్కొక్కసారి నెల నేను చేయవలసింది నేను చెప్తాను. లేచిన వెంటనే మొట్టమొదటిగా రావాల్సింది గురువు గుర్తుకు రావాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్రపోయేటటువంటి టైంలో గురువు సన్నిధిలోకి వెళ్ళాలి. అనుమాన్ మాస్టర్ మీకు ఎవరైతే మాస్టర్ ఉంటారో ఆ మాస్టర్కి సబ్మిట్ అయ్యి రాత్రి నిద్రపోవాలి. పొద్దున్న లేచిన వెంటనే మొట్టమొదటి క్షణములలో గురువు లేచి మనసులందే సమస్తము మనస్సు ఇంద్రియములు దేహము సమస్తము ఆయనకు సమర్పణ చేసి ఆ దేవము ఆయన యొక్క ఆజ్ఞగా గడవడానికి కావలసినటువంటి సబ్మిషన్ ఉండాలి. అయిన తర్వాత స్నానాధికములు కాలకృత్యములు ఇవన్నీ తీసుకుని పూజా మందిరానికి అర్చన అది ఉంటాయి, ద్వారం దేవతలకు అర్చన ఉంటుంది నేర్పిస్తాం. గృహానికి వెళ్లేటటువంటి ముందు అర్చన ఉంటుంది, స్నానం చేసేటప్పుడు ఒక అర్చన ఉంటుంది శుద్ధి పొందడానికి. మొట్టమొదట నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా ఉంటే కొంత మీరులో ఇచ్చాం మనం ఆల్రెడీ. ఈ చేసుకున్న తర్వాత కొంత కొంత కాలం ఆటోమేటిక్ గా అలవాటైపోతుంది. అలవాటైన తర్వాత అక్కడి నుంచి దీక్ష అనేటటువంటిది న్యాసం అనేటటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఒకటి ఉంటుంది. కీలకము బంధము అనేటటువంటి కొన్ని ఉంటాయి ఇందులో ఇవ్వబడితే అన్ని ఇస్తాం నేర్చుకుంటాం. కానీ మాస్టర్ గారు చెప్పినట్టుగా మీ సొంతంగా కానీ సాధన మీ ఇంటి దగ్గర కానీ మీరు చేసుకుంటే దానికి మేము బాధ్యులం కావు. ఏదైనా జరిగితే మేము బాధ్యులం కావు. మీ రిస్క్ మీద మీరు చేసుకోవాలని చేతంటే కొన్ని మంత్రములు చెప్పబోయే మంత్రములు సిద్ధి జస్ట్ 1 అవర్లో వచ్చేస్తుంది మంత్రం జపం చేస్తే. దానికి తట్టుకోగలిగేటువంటి ప్రక్రియ కానీ శుద్ధి కానీ మీ కోశం ఎందుకని లేకపోతే ఇట్ మే లీడ్ ఇన్ టు ఇన్సానిటీ. అంటే వీఆర్ ప్లేయింగ్ విత్ ఎ ఫైర్, వీఆర్ ప్లేయింగ్ విత్ ఎన్ సటలర్ ఫోర్సెస్ విచ్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఫిజికల్ ప్లేయింగ్.
జాగ్రత్త నేను ప్రతి రోజు ప్రతి వారం చెప్తూ ఉంటాను. అయినా సరే మీకు బోరు కొట్టినా విసిపేసినా సరే చెప్తూ ఉంటాను. మొట్టమొదటి సాధన చేయవలసినటువంటిది అచంచలమైనటువంటి భక్తి, నమ్మకము గురువు ఎడల ఉండాలి. గురువుని సస్పెక్ట్ చేసేటటువంటి వాడు, గురువు మీద అపనమ్మకం ఉండేటటువంటి విద్య సిద్ధించదు. అంటే పరమశివుడు అనేటటువంటి వాడు గురువు రూపముగానే వస్తాడు, కాబట్టి ఆయన ద్వారా శక్తి వ్యక్తమై శక్తి పాతం అనేటటువంటి జరుగుతుంది. కాక ఏం చేస్తామంటే మొట్టమొదటిగా మహానిర్వాణ తంత్రం మొదలు పెడతాం మనం. శ్లోకం, దాని అర్థము, దాని వివరణం మాస్టర్ గారు కొంత, నేను కొంత వివరణ చెప్పుకుంటూ వస్తాం. వచ్చే క్లాస్ నుంచి మనం అనుకునేటువంటి ప్రోగ్రామ్ అని ఇది అయిన తర్వాత శారదాతీలక తంత్రం చెప్తాం. ఈ తంత్రం నేర్చుకునేటప్పుడు ఏమిటంటుందంటే మొట్టమొదటి సృష్టి ఎట్లాగొచ్చింది, సృష్టిలో నుంచి సమస్తమైనటువంటి బీజాక్షరములుగా సృష్టి ఎట్లా వ్యక్తమైనటువంటిది వ్యక్తమైంది, మానవుడు లోపల ఉండేటటువంటి కోశములు ఎన్ని ఉన్నాయి, ఈ కోశములలో వివిధమైనటువంటి ప్రవృత్తులు ఎట్లా ఉంటాయి, కొన్ని రస్ములని మనం చెప్తాం 78, 94, 354 రుషులు ఉంటాయి. రశ్మి దేవతలు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. శ్రీ దేవతలు ఉన్నారనే మనకి పరిచయం కాదు, తెలుసు కొలిది వాటితో పరిచయం అవటం, వాటితో పాటు మాట్లాడటం, వాటితో పాటు పనిచేయటం అనేది జరుగుతుంది. ది వెరీ నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇంట్రొడక్షన్, ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాక్టివేటింగ్ సంథింగ్ ఇన్ అస్. కాక గుణములకు సంబంధించిన అనేక గుణములు ఉంటాయి, మనకి తెలియనటువంటి కూడా ఉంటాయి కొన్ని గుణాలు. భగవంతుని కళ్యాణ గుణములు, శ్రీకృష్ణుడికి 64 గుణాలు ఉన్నాయన్నమాట, ఏమిటో కూడా తెలియదు మనకి. అల్పం ఆ గుణములు తెలియటం వల్ల ఏమిటవుతుంది, ఆ గుణములు మన ఎందు ఉంటాయి, నిక్షిప్తంగా ఉంటాయి, ఉద్బుద్ధం అవడం మొదలు పెడతాయి. కళ్యాణమైనటువంటి గుణములు ఉంటాయి, సంహారపూర్వకమైనటువంటి గుణములు ఉంటాయి, రాజస్వం తామసం మాస్టర్ గారు చెప్పినట్టుగా అడగలిగేటువంటి గుణములు ఉంటాయి. తర్వాత ఈ మత శాస్త్రం ఉండేటువంటి 16 ఉంటాయి, అస్త్రములని శస్త్రములని ఉంటాయి, శస్త్రాలను యూజ్ చేస్తే పనిచేస్తాయి. ఎవరి మీద అయినా పని చేస్తే మాత్రం, మీరేవైనా యూజ్ చేస్తే మాత్రం దాని మీద వచ్చినటువంటి శాపములకు వాటికి మీరు బాధ్యత వహించాలి, మేము బాధ్యత వహించం. మీ గురువు మీ దగ్గరికి వచ్చి ఉపదేశం చేస్తాడు, అంతవరకు వెయిట్ చేయాలి. ఆ ఉపదేశం చేయటం కోసం కావాల్సిన అర్హత సంపాదించుకోవటం శాస్త్రం నేర్చుకోవాలి. శాస్త్రమునందు కలియుగ ధర్మములు ఉంటాయి, త్రేతాయుగ ధర్మములు ఉంటాయి. నిర్వాణ తంత్రం చెప్పేటప్పుడు సాధనలో పశు సాధన ఎవరు చేయాలి, ఎంతవరకు చేయాలి, దైవ సాధన ఎవరు చేయాలి, వీర సాధన చేయాలి, వీటికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియకుండా శాస్త్రం ఉపదేశం చేసినా సరే గురువు పెద్ద భరించకపోవచ్చు అన్నమాట. ఈ విద్యలోకి తీసుకెళ్లేటప్పుడు సమస్తమైనటువంటివి తంత్రంలో ఉండే సమస్తం నేర్పిస్తాం, ఉపదేశం మాత్రం మీ గురువు మీకు ఇస్తాడు. ఆ గురువు ఇచ్చేంతవరకు వెయిట్ చేయండి. స్వస్తి.